ఏది విత్తావో దాన్ని నువ్వు కోస్తా తిరుమడారా, నువ్వు ధనాన్ని విత్తే దాన్ని నువ్వు కోస్తా తిరుమడారా. నీకు ధనము కావాలంటే నువ్వు ధనాన్ని విత్తాలి, నీకు ప్రేమ కావాలంటే ప్రేమను విత్తాలి, నీకు ఏది కావాలంటే దాన్ని విత్తాలి. ఏ విత్తనాన్ని విత్తే నువ్వు ఏది కోస్తావో అలాగే నువ్వు ఏది విత్తే దాన్ని కోస్తా తిరుమడారా. కాబట్టి నిశ్చయంగా నీ జీవితంలో శ్రేష్టమైనవి, అనుకూలమైనవి, మరి దేవునికి ఇష్టకరమైన నువ్వు విత్తేవాడిగా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శిష్యులు వారు అనేకమైనటువంటి కానుకలను, వస్తువులను కూడా పంపినట్టుగా మనం చూస్తున్నాం తిరుమడారా. చాలా మంది కానుకలు ఇస్తే అయిపోద్దని అనుకుంటున్నారు తిరుమడారా, కానీ తిరుమడారా నువ్వు ఇంకా కూడాను నీ యొక్క సంఘ కాపరికి, లేదంటే నువ్వు ప్రేమించినటువంటి ఆత్మీయ తండ్రికి మరి శ్రేష్టమైనవి, మేలైనవి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఒక దినాన మరి నేను ఒక గృహ దర్శనాలకు వెళ్తుంటే, అనేక మంది ఒక్కొక్క గృహం తర్వాత ఒక గృహం తర్వాత వెళ్తుంటే, వారు ఒక గృహంలో టీలు ఇచ్చారు, ఇంకో గృహంలో కాఫీలు ఇచ్చారు, ఇంకో గృహంలో మహజిగ్ ఇచ్చారు, ఇంకో గృహంలో మరి అనేకమైన తేనెటి పానీయాలు ఇచ్చారు. అలాగే ఇస్తా 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 వెళ్తుంటే ఆఖరి గృహంలో నేను అన్నాను కదా, ఇంతవరకు టీలు టిఫిన్లు కాఫీలు మరి మజ్జిగలు అన్నీ తాగి నా కడుపు అంతా కూడా ఉబ్బిపోయిందమ్మా, నేను ఇంకేమి తీసుకోవాలనంటే, ఆవిడ ఒక మాట అన్నది ఏంటంటే, పాస్టర్ గారి పొట్ట, అరటికాయ బొట్ట, తమలపాకు తట్టాట, కడుపుతా ఉండాలంట తిరుమడారా. అందుకోసం చూడండి చాలా మంది పాస్టర్లకు పొట్టలు వచ్చేసి మరి దేవుని నా మహిమాది వారు ఎంతో మరి దేవుని కొరకు ప్రకాశిస్తున్నారు, జీవిస్తున్నారు తిరుమడారా. అలాగని చెప్పేసి వారిని ఊరకే మరి తినిపించాలని కాదు కానీ తిరుమడారా, నీ సంఘ కాపరికి లేదంటే కనుక నీ ఆత్మీయ మరి తండ్రికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ వాళ్ళ యొక్క జీవితాలు ఎంతో ప్రత్యేకంగా త్యాగపూరితమై నీ కొరకు నీ నా నీ యొక్క నీవు జీవితంలో బాగుపడాలని చెప్పేసినటువంటి ఉద్దేశంలో ప్రార్థనాపూర్వకంగా నీ కొరకు విత్తునటువంటి వారి విలువైన సమయాన్ని నువ్వు గౌరవించి దీవించి ప్రేమించి వారికి అనేకమైనటువంటి ఇచ్చేవారుగా నువ్వు ఉండాలి తిరుమలారా. తద్వారా దేవునికి ఆశీర్వాదాలను పొందుకుంటారు తిరుమలారా. కాబట్టి నిశ్చయం కూడా దేవుని సందులో ఇక్కడ చూడండి, ఎఫోబ్రిత పుచ్చుకొని ఏం చేస్తున్నాడంటే, నాకు తక్కువ లేకున్నది అంటున్నాడు తిరుమలారా. ఇవి మనోహరమైనటువంటి సువాసనను, దేవుని ప్రీతికరమును, ఇష్టకరమునైనటువంటి యాగమునే ఉన్నామని చెప్పి దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది తిరుమలారా. కాబట్టి నీవు దేవుని సందులో ఇచ్చేవాడుగా ఉంటే అనేక మందికి సువాసనగా ఉంటావు తిరుమలారా. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తండ్రి అయినట్టు దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి బహుమానంగా ఇచ్చాడు, ఆయన బలియాగంగా ఇచ్చాడు, అందువలనే ఆయన మనకు ఆ యొక్క సువాసనగా వెదజల్లుతున్నాడు తిరుమడారా. అందుకోసమే ప్రభు నీతో మాట్లాడుతూ నిశ్చయం కూడాను నీవు దేవుని సందులో పరిమళ వాసనగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు తిరుమడారా. అందుకోసం మనం చదువుకున్నటువంటి 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 అధ్యాయంలో 14 వచనం నుంచి 16 వచనం వరకు ప్రభు చెప్తున్నాడు కదా, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు, ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం అని చెప్పి అంటున్నాడు తిరుమడారా. కాబట్టి నిశ్చయంగా నీవు దేవుని సన్నిధిలో విజయోత్సాహంతో ఊరేగించాలంటే, ఉద్యోగాలు నీ జీవితంలో రావాలంటే, నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే కనుక నీవు దేవుని కొరకు పరిమళ వాసనగా ఉండాలి. దేవుని కొరకు దేవుని నా మహిమార్థమే దేవుని అనేక మంది కనపరిచేవారుగా ఉండాలి. నీ జీవితమే సువార్త, నీ బ్రతికే సువార్త. నీవు ఎక్కడైతే ఎప్పుడైతే అనేక మంది అన్యులు ఎదుట ఉంటున్నావో, నీ ప్రవర్తన ద్వారా, నీ చూపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా వారు ప్రభావితమై, ఇగో ఈ వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఏదో తప్పకుండా ఇందులో ఏదో ప్రత్యేకత ఉందని చెప్పి వారందరూ నీ దగ్గరికి వచ్చి నేను ద్వారా ప్రభుని తెలుసుకుంటారు తిరుమడారా. కాబట్టి నువ్వు అందరికీ ప్రభుని తెలియపరిచేటువంటి సువాసనగా ఉండాలని, ఇది నా దేవుడు నిన్ను అలాంటి పరిమళ వాసనగా ఉండాలని మరి నేను కోరుకుంచు. ఈ కార్యక్రమం ముగించుకునే ముందు మనం ప్రార్థన చేసుకుందాము. మిమ్మల్ని అందరినీ ఈ క్షణం మొదలుకొని మీలో పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు శక్తిని దయచేస్తాడు. ఇప్పుడే మీలో ఒక పర్ఫ్యూమ్ ని దేవుడు మరి విడుదల చేస్తాడు తిరుమడారా. ఆ పర్ఫ్యూమ్ ద్వారా మీరేం చేస్తారంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడాను మంచి వాసన మీలోంచి వస్తుంది తిరుమడారా. ఆ పర్ఫ్యూమ్ ఏదో కాదు, పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు మనకిచ్చాడు తిరుమడారా. అంచె దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను తిరుమడారా. ఆఖరి దినాల్లో ఆ ఆత్మను కుమ్మరించిన తర్వాత అది ఊరకైనా ఊరిపోదు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మంచి పరిమళ వాసనగా ఉంటుంది. ఆ ఆత్మ ద్వారా అనేకమైన బహుమానాలు వస్తాయి, వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి తిరుమడారా. అవన్నీ కూడా ఎందుకంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసం. అందుకోసం మొదటి రాసిన పత్రిక 14 అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం తిరుమడారా, మరి సంఘానికి క్షేమం కలిగే నిమిత్తము ఆ విస్తరించినట్లు మరి విశేషంగా ప్రార్థన చేయమంటున్నాడు తిరుమడారా. కాబట్టి ఆ యొక్క ఆత్మ వరాలు కానీ ఫలాలు కానీ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేయాలి. నువ్వు అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలి, అనేక మంది మేళ కొరకు నువ్వు దాన్ని వాడాలి తిరుమడారా. అందుకోసమే ఈ దినమున పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతున్నాడు తిరుమడారా. ఇంతవరకు నువ్వు పరిమళ వాసనగా ఉండలేని పరిస్థితులు ఉంటే, ఇప్పుడే దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపి అనేక మందికి పరిశుద్ధాత్మ మరి వరములతో మరి నిన్ను వాడుకొని మరి దేవుడు ఏం చేస్తుంటే పరిమళ వాసన కనబరుస్తాడు. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించిన ఈ దినం ఇంతవరకు నీలో ఉన్నటువంటి దుర్వాసన పోతుంది తిరుమడారా. ఇంతవరకు నువ్వు ఎంతమంది దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నావో, ఎంతమంది దగ్గర నువ్వు అవమానం తెచ్చుకున్నావో, ఎంతమంది దగ్గర నిందలు పొందావో, ఎంతమంది దగ్గర భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, అప్పుల్లో సతమతం అవుతున్నావో, ఇదిగో అనారోగ్య పరిస్థితులు ఉన్నావో, ఇదిగో భయంకరమైనటువంటి కీడుల వలన, కుటుంబ సమస్యల వలన మరి అనేకమైన నానా బాధలు పడి బాధపడుతున్న నిన్ను ప్రభు ఇప్పుడు లేపబోతున్నాడు తిరుమడారా. ప్రభు నీలో పరిమళ వాసన ఉండబోతున్నాడు తిరుమడారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, అద్భుత కరుడ, ఆశ్చర్య కరుడ, ఆలోచన కర్త, ఇదిగో ప్రభా మమ్మల్ని పరిమళ వాసనగా ఉన్నావు ప్రభా, ఉండమని చెప్పినావు ప్రభా, ఇదిగో నాయన అంచు దినాలు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును, ఇదిగో నిశ్చయంగా నాయన ప్రభా నా ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు మీరు చూస్తారని సెలవిచ్చిన దేవుడు ప్రభా, ఇదిగో ఇప్పుడే మీ బిడ్డలందరూ కూడా ఇదిగో ఈ పరిమళ వాసనకు సిద్ధపడుతుండగా ప్రతి బిడ్డను యేసు నామమును మీ ఆత్మతో నిప్పమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంతవరకు ఎంతమంది అయితే నాయన తండ్రి ప్రభా దుర్వాసనగా ఉన్నారు, ఇదిగో వారి జీవితాలు బాగా లేవు, పాపముతో కుళ్ళుపట్టి ఉన్నారు, ఇదిగో నాయన వారి ప్రవర్తనతో నాయన పాడైపోయి ఉన్నారు, ఇదిగో నాయన తండ్రి ప్రభా వారి జీవితాలలో వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, స్థితిగతులను బట్టి, వ్యాధి బాధలను బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి, ఇదిగో నాయన వారికి ఉన్నటువంటి మానసికమైన వేదనను బట్టి ఎంతమంది నాయన తండ్రి ప్రభా ఇదిగో దుర్వాసనగా ఉన్నారో వారందరిని ఇప్పుడే మీ ఆత్మతో నింపండి ప్రభా. యేసు నామములో మీ ఆత్మ శక్తితో మీరు నింపుదురు గాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనండి. రడబబడ రబోని ఖరియాంద్ర రడబబడడు శంద్రబడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి వస్తుండగా ఇదిగో అనేక మంది పరిమళ వాసన ఉంటానని చూస్తున్నాను. ప్రభుకు హస్తాన్ని నేను చూస్తున్నాను. ప్రభు నిన్ను నింపుతున్నాడు. ఇప్పుడే నిన్ను నింపుతున్నాడు. ఇప్పుడే నిన్ను నింపుతున్నాడు. ఇప్పుడే యేసు నామములో ప్రభు శక్తిని పొందుకో. రడబబడ రబోని ఖరియాంద్ర రడబబడడు శంద్రబడు. ఇదిగో ప్రభు శక్తిని పొందుతుండగా నీలో దేవుడు ఆ పరిమళ వాసన ఉండేలాగా ప్రభు సన్నిధి అనేకమైన స్థలాలను వాడబడుతుండగా నేను చూస్తున్నాను. ప్రభు నా మహిమాదును జీవిస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. ఇదిగో అనేక మంది ఇంతవరకు కూడాను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువానని వాడుకో, ప్రభువానని వాడుకోనని. ఇదిగో ఈదిన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి సెలవిస్తున్నాడు. ఇదిగో ఈదిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలోకి వస్తుంది కనుక ఈ దిన మొదలుకొని నీవు ప్రభు నా మహిమాదును వాడుకొని పోతున్నావు. ఇదిగో దేవుని నిన్ను వాడుకొని పోతున్నాడు. అనేకమైన స్థలాలకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. నీ దేశం విడిచిపెట్టి ఇంకో దేశం కూడా వెళ్తున్నట్టు నేను చూస్తున్నాను. దేని ద్వారా అనేక మంది ఇదిగో ఇంతవరకు కూడాను అనేకమైన అవమానాలతో ఇదిగో భయాలతో జీవిస్తున్నట్టు చూస్తున్నాను. ఇప్పుడే ఆ భయము అవమానం పోతుంది. ఇది మొదలుకొని ప్రభు నా మహిమాదును మిమ్మల్ని అనేక మంది సత్కరిస్తారు, గౌరవిస్తారు. ఇదిగో మీలో గౌరవం ప్రవేశించబోతుంది. మీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఇదిగో ప్రభు మిమ్మల్ని ప్రేమించినట్ల ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ప్రభు యొక్క ఆశీర్వాదం మీదకి వస్తున్నట్టుగా నేను చూస్తున్నాను.